Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama, Rajanamaku ready ena? Uche ennikalalo tama partiki maha vaste 10 nundi 15 assembly seatlu vaste ekkuvani YCP Narsapuram Tirugubatu MP Raghuram Krishnamaraju chepparu. Swantanga podi chesthe TDP gelupu khayamannaru. Ade TDP Janasena pottu pettukunte rashtram mottanni sweep cheseyadam khayamani ballagudi mari chepparu. TDP గెలవబోయే నియోజకవర్గాలలో కొన్నింటిని చదివి మరీ వినిపించారు. ప్రత్యేక యాప్ ద్వారా ఎంపీ చేయించిన సర్వేలో వచ్చిన ఫలితాలు జెన్యున్ అంటూ 10 సార్లు చెప్పారు. అంతా బాగానే ఉంది, తాను చేయించిన సర్వే అంతా జెన్యున్ అయితే వెంటనే తాను ఎంపీగా రాజీనామా చేసేయచ్చు కదా అని వైసీపీ నుండి సెటార్లు పేలుతున్నాయి. తాను వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీ లేదా జనసేన తరఫున పోటీ చేసి గెలవచ్చు కదా అని వైసీపీ నేతలు సవాలు చేస్తున్నారు. తాను చేయించుకున్న సర్వేలో నరసాపురం ఎమ్మెల్యే సీటులో టీడీపీకే గెలుపు అవకాశాలున్నట్లు చెప్పారు. పైగా ఎంపీ అంచనా ప్రకారం టీడీపీ జనసేనకు 160 సీట్లు ఖాయమని తేలింది. 160 అసెంబ్లీ సీట్లలో టీడీపీ జనసేన గెలుపు ఖాయమన్న తర్వాత ఎంపీ సీట్లలో మొత్తం 25కి 25 ఈ పార్టీలే గెలుచుకునే అవకాశాలున్నాయి. అంటే ప్రతిపక్షాలు గెలుచుకోవడం ఖాయమన్న ఎంపీ సీట్లలో నరసాపురం కూడా ఉందనే కదా అర్థం. గెలుపు అంత స్పష్టంగా తెలుస్తున్నప్పుడు ఎంపీగా రాజీనామా చేయడానికి ఎందుకు రఘురామరాజు వెనకాడుతున్నారు? రాజీనామా చేసి ఉప ఎన్నిక తెప్పించి మళ్లీ గెలిస్తే తిరుగుబాటు ఎంపీ సర్వే నిజమే అని జనాలు నమ్మే అవకాశం ఉంది. శాంపిల్ రిజల్ట్ కోసమైనా తాను రాజీనామా చేస్తే బాగుంటుంది కదా. వెంటనే ఎంపీగా రాజీనామా చేసి ప్రతిపక్షాల్లో జోష్ తీసుకొచ్చేందుకు రఘురామరాజు నడుం బిగించాలి. దెబ్బకు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏంటో ఉప ఎన్నికతోనే తేలిపోతుంది. భవిష్యత్ ఫలితాలకు రాజుగారి రాజీనామా అయ్యే మార్గం చూపితే బాగుంటుంది.